నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ షుగర్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా నెమ్మది నెమ్మదిగా కొలాప్స్ చేస్తూ వస్తూ ఉంటుంది సో అందులో గుండె కూడా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకు వీళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్ సుమాజి కూడా నమస్తే సార్ సార్ ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువగా మనం కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటాం అట్ వెల్ ఆస్ మనకి గుండె జబ్బులు కూడా చూస్తూ ఉంటాం ఎందుకు వీళ్ళకి గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏ రీజన్స్తో అండ్ షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ ఉండడం వల్ల వస్తుందా కూడా చూడవచ్చు చాలా చక్కని క్వశ్చన్ అండి ఇది ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఈ షుగర్ అనేది లక్షణాలకు సంబంధించి ఉంటుంది షుగర్ ఉంటే లక్షణాలు ఉంటాయి దా అదే మనకి దాన్ని బట్టే తెలుస్తుంది అనుకుంటుంటారు అంటే షుగర్ ఉంటే పుండ్లు పుండ్లు మానవు లేకపోతే యూరిన్ ఎక్కువ వస్తుంది ఇలా కొన్ని ఉంటాయి అవి నిజమే వాస్తవమే అంటే అందరికీ ఆ విధంగా ఉండదు చాలామందికి సైలెంట్గా ఉంటాయి నాలుగు వందలు ఉన్నా తెలియదు మూడు వందలు ఉన్నా తెలియదు నువ్వు నీ షుగర్ని నువ్వు గ్రహించలేవు చాలామంది మాకు తెలిసిపోతుంది మా షుగర్ దాన్ని బట్టి నేను ఇది చేస్తాను అంటుంటారా తప్పు షుగర్ని నువ్వు చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది మరి నువ్వు షుగర్ ఏమీ చేయకుండా ఉండి మా దగ్గరికి ఇప్పుడు కొంతమంది ఒక సంవత్సరంగా మందులు వాడరు రెండు వందలు ఉంటుంది రెండు వందల యాభై ఉంటుంది వచ్చి నాకేం కావట్లేదు అంటుంటారు సో వీళ్ళని వదిలేయటం కరెక్టా ఏం చేయాలి ఎందుకు చేయాలి సో ఇది తెలిస్తే మీ ప్రశ్నకి సమాధానం వస్తుంది ఏమిటి అంటే వీళ్ళు ఈ రోజున వీళ్ళకి ఏమి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు అంటే ఉండదు అంటే అది కూడా అబ్సల్యూట్ కాదు కొంతమందికి రెండు రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి షుగర్ విషయంలో ఒకటి అక్యూట్ కాంప్లికేషన్స్ ఇంకోటి క్రానిక్ కాంప్లికేషన్స్ ఒక ఎక్యూట్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు జరిగాయి అప్పటికప్పుడు ఎప్పుడు జరుగుతాయంటే జనరల్గా నాలుగు వందల పైన వెళ్ళి కొంతమందికి మూడు వందల పైకి వెళ్తే అవుతుంది కానీ మెజారిటీ నాలుగు వందలు నాలుగు వందల యాభై పైకి వెళ్ళిన వాళ్ళల్లో అందరికీ కాదు కొంతమందికి ఒక యాభై శాతం అవ్వచ్చు ఇరవై శాతం మందికి అవ్వచ్చు ఇందులో మీకు చెడు పదార్థాలు బాడీలో చేరుతాయి దాన్ని అసి ఎసిడ్ కీటో ఎసిడోసిస్ అంటారు కీటోన్స్ అని ఫామ్ అవుతాయి ఎసిడోసిస్ అని ఫామ్ అవుతుంది సో దీనివల్ల పాయిజనస్ సబ్స్టెన్సెస్ బాడీలో చేరటం వల్ల కడుపు నొప్పి వాంతులు ఆయాసం గాలాడకపోవటం కిడ్నీ డిస్ఫంక్షన్స్ మొదలై యూరిన్ ఆగిపోవటం ఇంకా అది చాలా పెద్ద ఎమర్జెన్సీ అవుతుంది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి బ్రెయిన్ మెనింజైటిస్ రావచ్చు లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఎమర్జెన్సీ అవుతుంది సో ఇది అక్యూట్ కాంప్లికేషన్ కంటే కూడా చాలా మందికి క్రానిక్ కాంప్లికేషన్స్ వస్తాయి క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే వదిలేస్తే ఒక పదేళ్ల తర్వాత కానీ ఐదేళ్ల తర్వాత కానీ ఎంత ఎక్కువ ఉంది ఎన్నాళ్ళ నుంచి ఉందనే దాన్ని బట్టి అవే ఎఫెక్ట్ అవుతాయి సో ఐ రెటినోపతి కిడ్నీ నెఫ్రోపతి కిడ్నీ ఫెయిలియర్ హార్ట్ ఆర్టీరియో అదే ఎథిరో అంటాం అంటే రక్తనాళాల్లో పూడిక హార్ట్ అటాక్స్ కార్డియోమయోపతి అంటే గుండె బెడలపై బలహీనం అవటం అలా మీకు బ్రెయిన్కి పెరాలసిస్ స్ట్రోక్ అది కూడా ఎథరోస్క్లిరోసిస్ అంటాం సో అట్లా మీకు ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఎలా అవుతుంది అంటే ఈ షుగర్ మిశ్రమం ఫామ్ అవుతుంది షుగర్ అడ్వాన్స్డ్ లైకేషన్ ఇన్ ప్రోడక్ట్స్ అని షుగర్ ప్రోటీన్ కలిసి బాడీలో ఒక మిశ్రమం తయారై ఒక చెడు పదార్థం ఫామ్ అయ్యి అన్ని ఆర్గాన్స్కి హిట్ చేస్తుంది ఓవర్ టైం అది ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ హార్ట్ సేమ్ సేమ్ హ్యాపెన్స్ విత్ ద హార్ట్ హార్ట్లో కూడా ఈ చెడు పదార్థాలు వెళ్ళి రక్తనాళాన్ని దెబ్బతీస్తేనేమో మీకు హార్ట్ హార్ట్ అటాక్స్ వస్తాయి కండని దెబ్బతీస్తేనేమో కార్డియోమైపతి అని గుండె వెడలపై బలహీనం అవుతుంది సో కార్డియోమైపతి అంటారు సో వీటి అన్నిటికీ జరగకుండా ఉండాలంటే సరైన సమయానికి అంటే చాలా మందిలో ఉన్నటువంటి విత్ ఏంటంటే షుగర్ విత్ బీపీ రెండు కంబైన్ గా ఉండేటప్పుడే ఇలాంటిదంతా జరుగుతూ ఉంటుంది లేదు అదర్వైజ్ లేదు లేదు షుగర్ ఒక్కటే చేయొచ్చు షుగర్ బీపీ ఉంటే అదనంగా ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ బీపీ రెండు ఒకటికొకటి అంటే ఏమనాలి కృష్ణార్జునులకు ఆపోజిట్ ఈ ఏమనాలి మరి అది అంటే కర్ణుడు దుర్యోధన కర్ణుడు అంటే కొంచెం ఆయన మంచివాడు ఇంకో అతను దుర్యోధన దుశ్శాసనలు అనుకోండి దుర్యోధన దుశ్యాసనం లాగా రెండు సో సో అది అసలు కరెక్ట్ కాదు రెండు ఉంటే ఇంకా అధ్వానం ఒకటి ఉంటే కూడా చాలు అంటే బ్లడ్ ప్రెషర్తో కూడా ప్రాబ్లమే వస్తుంది వదిలేస్తే ఇదైనా వస్తుంది ఆ రోజుకి ఆ రోజు జరగదు జనరల్గా చాలా నాలుగు వదిలేసాక జరుగుతుంది అందుకే ప్రతి వాళ్ళు టెస్ట్ చేసుకుని బాగానే ఉన్నా బాగానే ఉన్నా అనుకుంటుంటారు ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుని మందులు వాడరు చెక్ బాగానే ఉంది బాగానే ఉంది డ్యామేజ్ అయిపోయాక నువ్వు వెనక్కి వెళ్ళి ట్రీట్ చేయాలి టైం మిషన్లో వెనక్కి వెళ్ళాల్సిందే సో దట్ ఈస్ వై బ్లడ్ షుగర్ అనేది ప్రమాదకరమైన వ్యాధి సైలెంట్ కిల్లర్ అని అందుకే అంటారు బ్లడ్ షుగర్ని హైపర్ టెన్షన్ని రెండు కూడా సైలెంట్ కిల్లర్స్ అంటే లక్షణాలు ఉండవు ఈ రెండింటి మీద అపోహలు ఉంటాయి షుగర్ ఎక్కువ ఉంటే ఈ లక్షణం ఉంటుంది ఆ లక్షణం ఉంటుందని మభ్యలో ఉంటారు అంటే అది లేకపోయేసరికి అది కాదనుకుంటారు ఇంకోటి రక్తపోటు కూడా ఈ బ్లడ్ ప్రెషర్ మీద ఉన్నంత రాంగ్ ఇంప్రెషన్స్ ఎవరికి ఉండవు నేను ఎక్కడ చూడలేదు అంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కోపం వస్తుంది తలనొప్పి వస్తుంది దొబ్బేస్తుంది తోసేస్తుంది ఇట్లాంటి పదాలను వాడుతుంటారు ఇవన్నీ ఏమీ సంబంధమే లేదు బ్లడ్ ప్రెషర్కి బ్లడ్ ప్రెషర్ ఈజ్ అ సైలెంట్ డిసీజ్ అంటే లక్షణాలు లేకుండా రెండు వందలు ఉంటుంది చాలామందికి మా దగ్గరకు వస్తారు రెండు వందలు ఉందంటే నన్ను తోయట్లేదు నన్ను తిప్పట్లేదు నాకు తలనొప్పి లేదని అని వాళ్ళని నమ్మరు ఎందుకంటే అది నరనరాల్లో జీర్ణించిపోయింది ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఇది వెళ్ళిపోయింది అంటే బ్లడ్ ప్రెషర్ ఉంటే దొబ్బుద్ది ఈ వర్డ్ కూడా వాడతారు దొబ్బుద్ది లేకపోతే తిప్పుద్ది తలనొప్పి వస్తుంది నరాలు ఇక్కడ పీకుతాయి అట్లా అంటూ ఉంటారు అవన్నీ సంబంధం లేదు బ్లడ్ ప్రెషర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ ఈ వర్డ్ వాడ మీరు గుర్తుపెట్టుకోవాలి సో అది కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇబ్బందులు వస్తాయి ఈరోజు రాకపోయినా సంవత్సరం నుంచి తీసుకొని పది సంవత్సరాల తర్వాత వస్తాయి వచ్చినప్పుడు రివర్సబుల్ ఉండవు రివర్సబుల్ డ్యామేజ్ అవు సో అందుకనే నువ్వు దాన్ని అదుపులో పెట్టుకోవాలి టైంకి ఇంకా షుగర్ కూడా అంతే ఈ షుగర్ బ్లడ్ ప్రెషర్లో నేను చూసిన ఇంకొక అపోహ ఏంటి అంటే ఈ డౌన్ అవ్వటం బీపీ డౌన్ అయింది బీపీ డౌన్ అయింది అంటుంటారు ఈ బీపీ డౌన్ అనే జబ్బు అసలు దాన్ని విచ్చలబడిగా వాడుతుంటారు అది డౌన్ అనే జబ్బే ఉండదు దాన్ని షాక్ అంటారు బీపీ డౌన్ అయితే ఎమర్జెన్సీ అది నువ్వు తిరుగుతూ ఉండవు నువ్వు అన్ని చోట్ల డాక్టర్ దగ్గర పోయినా బీపీ డౌన్ బీపీ డౌన్ అంటానికి లేదు ఎందుకంటే అలా ఉంటే షాక్ అంటాము అది ఎప్పుడు జరుగుద్ది వాంతులు విరోచనాలి లేకపోతే యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ లాస్ అయితే కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చి షాక్లోకి వెళ్ళిపోతే డెంగ్యూ వచ్చి షాక్లోకి వెళ్ళి డౌన్ అంటే డౌన్ అని అనుకోవచ్చు యాక్చువల్గా డౌన్ అనేది వాల్యూ కాదండి మనిషి డౌన్లో ఉంటాడు మనిషి అధ్వానంగా ఉంటాడు అది డౌన్ అంటే చెక్ చేసి డౌన్ చెప్పేది కాదు అంటే ఇప్పుడు మనిషి బాగున్నాడు తిరుగుతున్నాడు హిజ్ ప్రెషర్ ఇస్ ఆల్ రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో బీపీ లో అంటే దాన్ని లో అనకూడదు షాక్ అనాలి షాక్ ఉంటే ఇట్స్ ఎమర్జెన్సీ విల్ మీరు బయట తిరగరు ఎమర్జెన్సీలో ఉంటారు ఇంకొకటి ఉంది ఇందులో కన్ఫ్యూజన్లో కొంతమంది కుప్పకూలి పడిపోతుంటారు అసెంబ్లీల్లో అలా నుంచొని నుంచొని కింద పడిపోతారు నీళ్ళు జల్లి లేపుతాం ప్రెగ్నెంట్ ఉమెన్ యంగ్ చిల్డ్రన్ అసెంబ్లీల్లో ముసలి వాళ్ళు చాలాసేపు కూర్చొని పడిపోతారు సో ఇది పడిపోయినప్పుడు వాళ్ళ ప్రెషర్స్ చూస్తే ఉండవు పడుకోగానే వచ్చేస్తాయి సో దట్ ఈస్ కాల్డ్ వేసోవేగల్ షాక్ కామన్ ఫెయింట్ అంటారు మూర్చిల్లిపోవటం కామన్ ఫెయింట్ ఇది ఎందుకు అయింది అంటే ఉన్నట్టుండి బాడీలో కొంచెంసార్లు వాల్యూమ్ తగ్గిపోవటం వల్ల ఆ వాల్యూమ్ ఎలా తగ్గుద్ది ఉన్న వాల్యూమే ఎటు పోవట్లే ఎలా తగ్గుద్ది అంటే మీకు నేను ఇందాక చెప్పే విరోచనాలు వాంతులై బ్లడ్ లాస్ అయితే అది వేరు అది అది పెథాలజీ అది బయటికి పోవటం వల్ల మీ బాడీలో వాల్యూమ్ తగ్గిపోయి కింద పడ్డారు ఇందులో ఏమిటి అంటే కాళ్ళ సిరలు ఉంటాయి మన కాళ్ళ సిరలు ఏనుగు అంత పవర్ఫుల్ సిరల్లోకి మొత్తం బ్లడ్ వెళ్ళిపోవచ్చు ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఐదు లీటర్ల బ్లడ్ ఉంటుంది మొత్తం మన బాడీలో ప్రతి మనిషికి బ్లడ్ తక్కువ అంటే లీటర్లో తక్కువ కాదు హిమోగ్లోబిన్లో తక్కువ ఎవరికైనా ఐదు లీటర్లు ఉంటాయి సో ఈ ఐదు లీటర్ల బ్లడ్ మీరు ఇమాజిన్ చేసుకోండి మనం ఎంత పొడుగున్నాం ఎంత పొట్టోడైనా నాలుగు ఫీట్ ఉంటాడు ఐదు లీటర్ల క్యాన్ ఎంత ఉంటుంది అంతే కదా సో మీ మీరు మీ సిస్టమ్ పని చేయకపోతే మొత్తం బ్లడ్ వెళ్ళి కాలంలో ఉంటుంది బ్రెయిన్కి ఉండక పడిపోతారు దాని ట్రీట్మెంట్ అది పడిపోగానే మళ్ళీ పైకి వస్తుంది లేజ్ నుంచి దట్ ఈస్ కాల్డ్ కామన్ ఫెయింట్ సో దాన్ని లో పీపీ అనకూడదు ఇట్స్ కామన్ ఫెయింట్ సిచ్యువేషన్కి వస్తే ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ కెపాసిటెన్స్ వెజల్స్ అంటారు వీన్స్ అనేవి కెపాసిటెన్స్ వెజల్స్ మీరు బాగా పంప్ చేస్తే ఎవరికైనా ఫ్లూయిడ్ యూరిన్లో బయటకు వస్తుంది ఆ మధ్యలో ఈ కాళల్లోకి పో అన్ని చోట్లకి పోతాయి అంటే సిరలు ఎక్స్పాండ్ అవుతాయి సిరలు ఉంటాయి కదా అవి వీన్స్ స్ట్రెచ్ అవుతాయి ఆర్టరీ స్ట్రెచ్గా వీన్స్ ఇంత ఇంత అయితే సో అవి అలా బ్లడ్ని పంప్ చేయడానికి వ్యాల్స్ ఉంటాయి వీన్స్లో వ్యాల్స్ ఉంటాయి ఆర్టరీలో వ్యాల్స్ ఉంటాయి సో అవి ఇట్లా ఎత్తి ఎత్తి బ్లడ్ని పైకి పంపిస్తాయి ఆ సర్కులేషన్ టైం అని ఉంటుంది ట్వంటీ సెకండ్స్ ఉంటుంది టక్ టక్గా తిరిగిపోతుంటుంది బ్లడ్ సో ఇక్కడెక్కడైనా ఫెయిల్యూర్ అయితే సిస్టమ్ అది అంటే వీన్స్ స్ట్రెచ్ అయినప్పుడు ఆ స్ట్రెచ్ ఎప్పుడైందంటే మన భయాందోళన అప్పుడు వస్తుంది సపోజ్ సడన్గా ఏనుకొచ్చి ఇట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వెనక నుంచి ఏనుగోచ్చి ఇట్లా అన్నది అనుకోండి మీకు అలా జరుగుద్ది అప్పుడు వీన్స్ స్ట్రెచ్ అయిస్తాయి సో మొత్తం వాటర్ అక్కడ పోతే మీరు పడిపోతారు పాము టక్కని పడగలైపోయిందంటే కూడా అట్లా ఉంది మీకు మీకంటే బలవంతుడు మీ పైన చేయినప్పుడు అట్లయిద్ది మీకంటే చిన్నోడైతేనేమో అయితేనేమో మీరు గట్టిగా ఉంటారు వాడు పడిపోతాడు అట్లా సో దిస్ ఇట్ ఈస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ అని మేము చిన్నప్పుడు సైన్స్లో చదువుకొని ఉంటారు అదే అది సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అంటే లో బీపీ అనకూడదు ఇది ఒక పోహ అవన్నీ ఫెయింట్స్ అంటారు కామన్ ఫెయింట్ అంటాం సింకో సో అదొక పోహ రెండు లో షుగర్ లో షుగర్ అనేది ఎమర్జెన్సీ వీటిలాగే కాదు లో షుగర్ అవుతుంది ఎవరికి నార్మల్ పీపుల్ కాదు ఇప్పుడు నాకు లో షుగర్ ఏంది లో షుగర్ అయింది నీకు షుగర్ ఉందంటే లేదు మందులు వాడుతున్నట్టు లేదు షుగర్ మందులు వాడేవాళ్ళు షుగర్ పేషెంట్కి మాత్రమే డౌన్ అవ్వదు షుగర్ లేని వాళ్ళకి డౌన్ అవ్వదు సో షుగర్ డౌన్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే షుగర్ పేషెంట్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని తినకుండా ఉంటాయి అది కూడా దాన్ని ఓహెచ్ఎస్ అంటారు అది గ్లై మన మెట్ఫార్మిన్లు అవి కావు గ్లిమిపెరాయిడ్ గ్లిబెంక్లమైడ్ గ్లిక్లజైడ్ ఇట్లాంటి మందులతో ఇన్సులిన్ వీటిలతో డౌన్ అవుతుంది ఈ వేరే షుగర్ మందులు ఉంటాయి మెట్ఫార్మిన్ అని విమెన్ కూడా వాడతారు ఒబెసిటీ చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా వాడతారు ఇలాంటివి డౌన్ చేయవు సో ఇదంతా అపోహలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ సంవత్సరాల నుంచి డయాబెటీస్ తోటి ఉండే వాళ్ళలో హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువగా చూడొచ్చు అంటారు ఎంతవరకు వస్తుంది వాస్తు డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద కల్పిట్స్ స్మోకింగ్ తర్వాత డయాబెటీ ఏమైనా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే వస్తుందా అంటే రూల్ కానీ స్టేజ్లో రాదా అట్లా రూల్ కాదండి బట్ ప్రాబబిలిటీ ఎక్కువ షుగర్ ఎక్కువ నాళ్ళు నుండి కంట్రోల్ లేని వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం రూల్ కాదు అంటే కొంతమంది షుగర్ ఎక్కువ అదే అదే ఐడి ఐడియం అండ్ దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది టైప్ వన్ అంటారు సో ఉంటుంది వీళ్ళ అందరికీ రాదు కానీ అవకాశం ఎక్కువ డ్యురేషన్ బట్టి అవకాశం ఎక్కువ బట్ రూల్ కాదు అది అంటే నైంటీ ఇయర్స్ పేషెంట్ మా దగ్గర డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండి ఈసీజీలో మార్పులు ఉండి అనుమానంతో పంపించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెక్ చేస్తే మీకు అన్నీ నార్మల్ ఉంటాయి సో వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక యాభై నలభై ఏళ్ళ వయసు అప్పటి నుంచి ఉండి ఉంటుంది నైంటీ ఇయర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు సో రూల్ ఏం కాదు బట్ అవకాశం సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు హార్ట్ ఇష్యూస్ మరి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి లైఫ్ స్టైల్ చేయాలి ఫస్ట్ డయాబెటీస్ని అదుపులో పెట్టుకోవాలి ఏ విధంగా అవనేయండి అదుపులో పెట్టుకోవాలి సో అది డైట్ సో స్వీట్స్ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ సీతాఫలం మామిడిపండు ద్రాక్ష సపోటా ఇలాంటివి అవాయిడ్ చేయాలి జ్యూసెస్ దాకూడదు అంటే ఫైనల్గా డైట్ షుడ్ బి డయాబెటిక్ డైట్ నేను ఇవన్నీ ఇక్కడ చెప్పలేను ఈ ప్లాట్ఫామ్లో బట్ డయాబెటిక్ డైట్ ఎట్టి పరిస్థితుల్లో షుగర్ని అదుపులో పెట్టుకోవాలి ట్యాబ్లెట్లు అండ్ డాక్టర్లని సంప్రదించాలి సొంతంగా వాడుకొని కలగాపులం చేయకుండా టైంకి డాక్టర్ని కలిసినట్టయితే దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మీ షుగర్ అదుపులో ఉంటుంది మీకు వచ్చే అవకాశం తగ్గుతుంది ఈ గుండె జబ్బు వచ్చే అవకాశం సో మచ్